హాయ్ హలో వెల్కమ్ టు లైఫ్ స్టైల్ బ్లాగ్. ఈరోజు వీడియో వచ్చేసి సాయిబాబా దివ్య పూజ సెకండ్ వీక్ ఏం చేయాలి, ఇంకేమైనా ప్రాసెస్ ఉందా, సెకండ్ వీక్ ఎలా చేయాలి అనే డౌట్స్ ఉంటాయి కదా. సో ఈరోజు వచ్చేసి సెకండ్ వీక్ పూజ విధానం వీడియో అంది. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ వచ్చేసి ఇల్లంతా క్లీన్ చేసేసుకొని తలస్నానం చేసి ఫస్ట్ నేను ఇక్కడ ప్రసాదం అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ప్రసాదం వచ్చేసి కిచడీ అలా ఏం చేయలేదండి, జస్ట్ సింపుల్ గా నేను సిర అయితే ప్రిపేర్ చేశాను మనం బొంబాయి రవ్వతో. అది వచ్చేసి ఫస్ట్ కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని ఒక 1 గ్లాస్ రవ్వ వేసుకొని అది కొంచెం రోస్ట్ అయింది అనుకున్నప్పుడు సేమ్ క్వాంటిటీ షుగర్ వేసేసి అది ఒకసారి మిక్స్ చేసుకొని కొంచెం వాటర్ పోసుకొని అది మనకు ఉరికింది, మన రవ్వ అనేది మెత్తగా అయింది అన్నప్పుడు కొంచెం పాలు పోసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి అయిపోద్ది. అలా ప్రసాదం చేసి పక్కకు పెట్టేసి ఇక్కడ నేను చెప్పాను కదా నాకు ఎక్కువ దేవుని గుట్లో ప్లేస్ లేదు అని దేవుని ముందు ఇలా కింద చేస్తున్నాను. కావాలంటే మీకు దేవుని రూమ్లో ప్లేస్ ఉంది, మీరు మంచిగా ప్రశాంతంగా చేసుకోవచ్చు అంటే అలా కూడా చేసుకోవచ్చు. సో నాకు అలా ప్లేస్ లేదు కాబట్టి ఇలా దేవుని ముందు కొంచెం అలా లైట్గా చల్లి టూర్ చేసి మళ్ళీ ఒకసారి పీట ముగ్గేసి పీటేసి దాంతో క్లాత్ వేసి మన దేవుళ్ళని కరిగి తూర్చి బొట్లు పెట్టేసుకొని దీపాలు అండ్ మిగతా మనకి ఏమేమి కావాలి ప్రసాదం పువ్వులు అన్నీ నేను రెడీ చేసేసి పెట్టుకున్నానండి ఇలా. సో ఇక్కడ వచ్చేసి ఫస్ట్ నేను ఫస్ట్ వీడియోలో ఆల్రెడీ చెప్పాను ఎలా చేయాలి, ఏం చేయాలి, అసలు ఎన్ని వీక్స్ చేయాలి, ఉద్యాపన అంటే ఏంటి, ఇలా ప్రతి ఒక్క డీటెయిల్స్ అనేది ఫస్ట్ వీడియోలోనే నేను ఆల్రెడీ చెప్పేశానండి. ఆ వీడియో అనేది పైన ఐ బటన్లో అండ్ కింద డిస్క్రిప్షన్లో అలాగే స్క్రీన్లో కూడా ఇస్తానండి. మిస్ కాకుండా ఒకసారి అది చూసారంటే మీకు ఈ వీడియో ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. అలాగే ఎలా చేయాలి, ఏం చేయాలని ఫుల్ డీటెయిల్స్, కొంచెం మా వీడియో లెంతీగా ఉంది ఫస్ట్ వీడియో అనేది, కానీ అన్ని డీటెయిల్స్ మీకు మళ్ళీ డౌట్ రాకుండా అర్థమయ్యేలాగా చెప్పేశాను. ఇవి వచ్చేసి ఫస్ట్ వీడియోలో చెప్పేశాను కదా బుక్స్ అని. సో ప్రతిసారి ఇలాగే మనం చేసుకొని బుక్స్ కూడా అలా దేవుని దగ్గర పెట్టేసుకొని 6 బుక్స్ ఉంటాయి కదా అని ఒక బుక్ మనం చదువుకోవడానికి ఇంకో 5 బుక్స్ వచ్చేసి అలా దేవుని దగ్గర పెట్టేసి లాస్ట్ వీక్ అందరికీ పంచడానికి. ఇది వచ్చేసి మనం ముదుపు కట్టింది కూడా ఇలాగే దేవుని పాదాల దగ్గర తీసి మళ్ళీ పెట్టుకోవచ్చు అన్నమాట. మళ్ళీ ప్రతి వీక్ ఇలానే చేయాలి, 3rd, 4th, 5th, 6th అలా మీరు ఎన్ని వీక్స్ చేయాలి అని అనుకుంటారో అన్ని వీక్స్ ఇలాగే చేయాలి. సింపుల్గా వచ్చేసి నేను చెప్తాను, ఫస్ట్ ఏమో మనము ఏ పూజ చేసినా ఏ కార్యం చేసినా ఏం చేసినా మన వినాయకుడికి అయితే ఫస్ట్ పూజ చేసాం కాబట్టి ఫస్ట్ వినాయకుడికి చేసి ఆ తర్వాత మన ఇంటి దేవునికి పూజ చేయాలండి. అంటే ఎవరి ఇంటి దేవుడు వాళ్ళు అలా నరసింహస్వామి కానీ శివుడు కానీ ఇలా ఎవరి ఇంటి దేవుళ్ళకి వాళ్ళకి సెకండ్ పూజ చేసిన తర్వాత ఆ తర్వాత సాయిబాబాకి మనం అష్టోత్తర శతనామాలు చదువుకుంటూ ఇలా పువ్వులు వేస్తూ ఉండాలండి. పువ్వులు ఇదే కావాలి అదే కావాలి అని ఏం లేదండి, ఏ పువ్వులైనా కానీ మనకు అష్టోత్తర శతనామవళి అనేది 108 ఉంటాయి. అలా ఒక్కొక్కటి చదువుతూ ఒక్కొక్క పువ్వు అనేది దేవుని పాదాల దగ్గర వేస్తూ ఉండాలి. సో అలా చదివిన తర్వాత మనకు నెక్స్ట్ 6 స్టోరీస్ ఉంటాయి, అది మనం ఈజీగా ఒక 10 మినిట్స్లో చదివేయచ్చండి, అంత టైం ఏం పట్టదు. సో ఇలా చదివేసి హారతి ఇచ్చేసి ప్రసాదం చూపించాను. నేనైతే సెకండ్ వీక్ ఇంతే చేశాను. మీరు కావాలి అంటే ఎవ్రీ వీక్ కొబ్బరికాయ కొట్టుకోవచ్చు, ఫ్రూట్స్ చూపించుకోవచ్చు, మీకు ఎంత శక్తి ఉంటే అంతలో చేయొచ్చండి. ఇది అనేది ఇలానే చేయాలి అలానే చేయాలని ఏం లేదు. ఇది వచ్చేసి స్పెషల్గా నేను ఒక బుక్ చదువుకున్నాను, శిర్డి సాయి అనుగ్రహ రహస్యం అని బుక్ చదివి ఇలా దేవునికి ప్రసాదం చూపించాను. ఇది మీరు అందరు చేయాల్సిన అవసరం లేదు. సో ఎవరైనా చదువుకుంటే నేను అలాగే ఎవరైనా చదువుకుంటే అలా పంచవచ్చు ప్రసాదం. సో నేను ఆ వీక్ కంప్లీట్ చేశాను, సరే పూజ కూడా అయింది కదా అని దేవుని దగ్గర పెట్టేసి బుక్ ఇలా ప్రసాదం పులిహోర చేసి అలా ఒక 21 మెంబర్స్కి పంచానండి. ఇది వచ్చేసి ఈ వీడియో చిన్న క్లిప్ అనేది నేను ఫస్ట్ వీక్ చేశాను కదా పూజ, ఆ వీక్ది నేను గురువారం పూజ చేస్తే శుక్రవారం ఎలా క్లీన్ చేసుకోవాలి అనేది ఇలా చిన్న క్లిప్ యాడ్ చేశానండి. కొంతమందికి డౌట్ రావచ్చు కదా మనం వేరే దగ్గర పెడతాము పీతని తర్వాత ఏం చేయాలి అనేది. సో ఇలా మనం నీట్గా క్లీన్ చేసేసుకొని మళ్ళీ మనం ఎక్కడ పెడతామో అక్కడ దేవుళ్ళని ఉంచేసి ఆ ముదుపుని మాత్రం మనం సాయిబాబా పాదాల దగ్గర పెట్టేసుకుంటే సరిపోద్దండి. ఇంతే వీడియో. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు లైఫ్ స్టైల్ బ్లాగ్స్.